ముఖ్యంగా ఇక ఈ అద్భుతమైన గడియలు ఇంకా ఇంకా ఉత్కృష్టమైన గడియలు జ్యేష్ఠ మాసంలో మనం ఉన్నాం ఇప్పుడు జ్యేష్ఠ అమావాస్య జ్యేష్ఠ హోమం మనం చేస్తాం అంటే నా అనుభవం మీకు చెప్తాను నో ఎక్సాగరేషన్ కావాలంటే యూ కెన్ రోల్ బ్యాక్ ద వీడియోస్ ఆఫ్ సాయి సర్వస్వం క్లియర్ కట్ మీకు కనిపిస్తుంది ఏ రోజైతే ఆ సమర్థ సద్గురు సాయినాథుడు నా తండ్రి ఆయన జ్యేష్ఠాదేవి ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందుబేట ఆ తల్లి చాలా ముఖ్యము ఆ తల్లి యొక్క హోమాన్ని ఘనంగా నిర్వహించు అని ఆదేశించాడు ఏ రోజైతే మొట్టమొదటిసారి ఆ హోమాన్ని చేయటం జరిగిందో అక్కడి నుంచి ఆధ్యాత్మిక సాధనలో ఎన్నో అద్భుతాలు జరుగునే జరుగుతూనే ఉన్నాయి అలాగే ఆ హోమంలో పాలు పంచుకుంటున్న అనేక మందికి క్రిటికల్గా ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్న వారందరికీ కూడా అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి అనేక మంది అందుకే చాలా నా జీవితంలో జ్యేష్ఠాదేవి హోమం జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్య రోజు చేసే జ్యేష్ఠ హోమం చాలా ముఖ్యమైనది అందుకే ఆ అద్భుతాన్ని మీతో కూడా పంచుకోవాలి కాబట్టి జ్యేష్ఠ హోమం అత్యంత ఘనంగా వైభవపేతంగా మన సాయి మాన్సి మహాసంస్థానంలో నిర్వహించబోతున్నా అందులో ఒక గొప్ప విషయం ఏంటంటే మన మాన్సి మహాసంస్థానాన్ని ఏర్పాటు చేసుకున్న తరువాత చేస్తున్న మొట్టమొదటి జ్యేష్ఠ మాసం జ్యేష్ఠ హోమం ఇది మొదటిది ప్రథమం మనం చేస్తోంది ముఖ్యంగా శుక్రవారం జూలై తొమ్మిది జ్యేష్ఠం హోమాన్ని మనం ఆచరించే కాబట్టి దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రతిరోజు కూడా రాబోయే రోజుల్లో నేను చెప్పటం అనేది జరుగుతుంది ఇది ఇప్పటి నుంచే రిజిస్ట్రేషన్స్ కూడా చేసుకునేవారు చేసుకోవచ్చు దివ్య రక్ష కవచ యంత్రానికి స్వర్ణ కవచం స్వర్ణ తాపడం మనం చేయించబోతూ ఉన్నాం ఆ సముద్రంలో బాబా స్వర్ణ రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం ఆ ఘట్టాన్ని మన మాన్సింహ సంస్థానం ఆవిష్కరించబోతున్నాం అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతూ ఉన్నాం ఇది నిజంగా ఒక అపురూప ఘట్టం ప్రపంచ శాంతి కోసం ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం పొందటం కోసం చేస్తున్న ఒక గొప్ప మహాయజ్ఞం ఈ యజ్ఞంలో మీరందరూ నాతో కలిసి రండి ఆ సాయినాథుడు కృపకు పాత్రలు కలిగి జై సాయినాథ్